హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం క్యాబినెట్ మీటింగ్లో తెలియజేస్తాం అని చెప్పిందో దానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ అయితే రసవత్రంగా సాగుతుంది ఇక ఏ విధంగా సాగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాను మిస్ అవకుంటాను కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశం ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది మార్నింగ్ స్టార్ట్ చేశారు మార్నింగ్ స్టార్ట్ చేసి వరకు కూడా కంటిన్యూ అవుతావుతుందనమాట సుదీర్ఘంగా చర్చించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ఏదైతే ఇక్కడ డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి వాటికి సంబంధించి కూడా సమావేశం అయితే జరుగుతుందన్నమాట ఏపీ క్యాబినెట్ సమావేశం సాగుతూ ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతనైతే సచివాలయంలో క్యాబినెట్ సమావేశం మంత్రులు రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరుగుతుందనమాట ఈ సమావేశంలో మొత్తంగా ముప్పై తొమ్మిది అంశాలపై కేబినెట్ చర్చి చర్చిస్తున్నట్లు తెలుస్తుంది వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి కూడా మార్గం ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉందన్నమాట సో ఏదేమైనా మనకి ఇక్కడ ముప్పై తొమ్మిది అంశాల్లో ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ ప్రకటించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ క్లియర్గా తెలియజేశారు క్యాబినెట్ మీటింగ్లో క్లియర్గా ఇక్కడ శాఖకు సంబంధించి ఆ శాఖకు సంబంధించి ప్రతిపాదనలు కూడా తీసుకున్నారన్నమాట మనకి కంప్లీట్ అవుతుంది మ్యాక్సిమమ్ ఇది ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అలా కంప్లీట్ అవుతుంది అవి వెంటనే మరొక రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ ఇక్కడ మరొక వీడియోలో మీకు తెలియచేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి